జాక్ఫ్రూట్ తింటున్నారా? అయితే జాగ్రత్త, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏంటో తెలుసుకోండి. చాలామంది జాక్ఫ్రూట్ గింజల అద్భుతమైన రుచిని ఇష్టపడతారు. జాక్ఫ్రూట్ విత్తనాలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది మీ జీర్ణశక్తిని పెంచడానికి, అలాగే కొలెస్ట్రాల్, రక్తహీనత వంటి వ్యాధులను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే ఈ విత్తనం తినడం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. జాక్ఫ్రూట్ విత్తనాలను తినడం వల్ల ఎలాంటి హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. జాక్ఫ్రూట్ విత్తనాలను తినటం వల్ల రక్తపోటు తగ్గుతుంది. తక్కువ బీపీ వ్యాధి ఉన్నవారు దీన్ని తినటం మానుకోవాలి. ఇది మాత్రమే కాదు, అధిక బీపీ ఉన్నవారు రక్తపోటును తగ్గించడానికి దీన్ని తింటారు. ఈ సందర్భంలో జాక్ఫ్రూట్ విత్తనాలను తినటం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అందువల్ల రక్తపోటు ఉన్న రోగి వైద్యుడి సలహా తీసుకున్న తర్వాతే జాక్ఫ్రూట్ విత్తనాలను తీసుకోవాలి. జాక్ఫ్రూట్ విత్తనాలను తినటం వల్ల శరీరంలో చక్కెర పరిమాణం తగ్గుతుంది. ఒక వ్యక్తికి తక్కువ చక్కెర లేదా హైపోగ్లైసిమియా ఉంటే వారు వైద్యుడిని సంప్రదించిన తర్వాత జాక్ఫ్రూట్ విత్తనాలను తీసుకోవాలి. ఇది కాకుండా డయాబెటిక్ రోగులైన ప్రజలు చక్కెర తగ్గించే మందులు తీసుకుంటుంటే దీనిని తినటం మంచిది కాదు. ఇది వారి చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. జాక్ఫ్రూట్ విత్తనాలను చాలాసార్లు తినటం వల్ల చర్మానికి అలర్జీ వస్తుంది. ఎవరి చర్మం సున్నితంగా ఉందో వారు జాక్ఫ్రూట్ విత్తనాలను తినకూడదు. దీన్ని తినటం వల్ల దురద, దద్దుర్లు వస్తాయి. రక్తం గడ్డగట్టకుండా ఉండటానికి ఇప్పటికే చాలా మంది ప్రజలు మందులు వాడుతున్నారు. అలాంటి వారు జాక్ఫ్రూట్ విత్తనాలను తినకూడదు. ఎందుకంటే ఆ ప్రజలు ఇప్పటికే రక్త సమస్యతో బాధపడుతున్నారు. మళ్ళీ వీటిని తింటే వ్యాధి ప్రమాదం పెరిగే అవకాశం ఉంది.